గతంలో వచ్చినప్పుడు మరి ఈ యొక్క దేవాలయం జరిగితే కలిసిలో మన బైపర్స్ ఉన్నాయి, దానిలో మంచి గార్డెన్ పెట్టాలని కోరడం జరిగింది. రెడీగా ఉంటాయి, ఎలా ఉంటుందంటే ఎవరైనా మనం ఆలోచిస్తాం చిన్నవారు, కానీ ఎంత పరిశీలన ఉండాలి రావాలా అన్నా మీరు ఆలోచించడం మాకు ఏమైంది
ye temple that the man in the temple, the Dabu Kashisi, he mentioned sponsor the other one in Rajasthan of the temples, other temple Rajasthan of the Alante Rai, Stone is Sushi, the Chicken Chief, the Devalani, the man is on the then Pesar Pachas, when the event is on the road, Pesar Madhavara, Patrick Dwara, Tapo Kunai, the temple of the Pram Sundi, the Pandit from the Chate, the other one is on the మనము ఇక్కడ కూర్చుంటే అనిపిస్తే కాదు ఈ విధంగా సిటీలో ఆలోచించడం ఒకసారి ఆలోచించడం అదేవిధంగా మరి వీడియో తర్వాత ఏడులో కూడా అది ప్రధానిస్తే ఇంకా ఎక్కువ మంది భక్తుల సంభాషణ తప్పకుండా మరి చేయాలని నిర్వహిస్తూ చాలా సంతోషం కావాలని నా దేవ భాష ఆ దేవ భాష ఇప్పుడు తెలియదు నేను చిన్నప్పుడు చదువుకున్నాను సుప్రభాతం ఏ మతమైతే మనకు ఏ మతం అదే అర్థమయ్యే రీతిలో చెప్తే వాళ్ళ సన్యాసం మన మతాన్ని అనుసరిస్తారు సాధిస్తారు అలా కాకుండా మీరు మీ భాష పెట్టి చదివేసి ఈ భాష మీరు రావద్దు మాకే రావాలా అని విధంగా వ్యవహారం చేసే విధంగా పరిశ్రమలు ఏదైతే మీరు తద్వారా మన వినాలని ఇంట్రెస్ట్ కాబట్టి దయచేసి నేను చెప్పే తప్పులో భావించదు ఇది ప్రజల్లో ఉన్న డౌట్ ఇది సామాన్య మంది మనుషులు ఎదురు కాబట్టి వాళ్ళు ఆ చెప్తారు అన్న నాకేమర్థం అవుతుంది అని చెప్తారు అలా కాకుండా అర్థమయ్యే రీతిలో మన భాషని వివరిస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్ వచ్చే సంవత్సరం యొక్క కళ్యాణం స్వాగతం పలకాలని కోరుతూ గౌరవ డిప్యూటీ సభ్యులు గారికి స్వాగతం. రావాలని కోరుతున్నాం. అలాగే సొసైటీ అలాగే శ్రీ గంగారెడ్డి గారు పిఎస్ఎస్ చైర్మన్ గారి యొక్క సతీమణి గారిని వారి కుటుంబ సభ్యులు వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. పైకి తీసుకురావాలని కోరుచున్నాం సార్. ఇంకా ఇటు కార్యక్రమానికి విచ్చేసిన వివిధ మండలాల నాయకులు అధికారులు విశిష్ట అతిథులు ఇంకా ఎవరైనా ఉంటే అన్యదా భావించకుండా దయచేసి ఇటు వేదికను అలంకరించడం కోరుచున్నాం. అలాగే ధన్యవాదాలు సార్. దయచేసి పత్రికా సోదరులు ముందు వరుసలోకి రాగలరు. దీనికి ఈ మండలం తరఫున వీడుకోలు పలకడానికి మొత్తం రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర శాఖల సిబ్బంది వారు బాల్కొండ మరియు కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం జరిగింది. అలాగే ఇంటర్ వచ్చి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో చేయడం జరిగిందండి. అందువల్లనే ఉద్యోగం రిక్రూట్మెంట్ జరిగి నేటికి 33.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవీవరణ చేయుచున్నారు. అలాగే డిగ్రీని సార్ బిఎస్సి 1981లో గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్, అది కూడా డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా పూర్తి ప్రభుత్వ ఆధారిత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు డిగ్రీ కళాశాలను చదవడం జరిగింది. అలాగే సార్ ఏపీపీఎస్సి ద్వారా 1984లో జూనియర్ అసిస్టెంట్గా ఆర్డీఓ ఆఫీస్ నిజామాబాద్ నందు మొదటిసారి జాయిన్ కావడం జరిగింది సార్. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్గా డిప్యూటీ తహసీల్దార్గా తహసీల్దార్గా సేవలు అందిస్తూ
సుమారు 33.5 సంవత్సరాలు తన సర్వీస్ ని పూర్తి చేసుకున్నారు. 33.5 సంవత్సరాల సర్వీస్ లో ఎలాంటి సర్వీస్ రిమార్క్స్ లేకుండా ఈ రోజు చాలా ఆనందంగా రిటైర్ అవుతున్నారు సార్. ఇది చాలా గొప్ప విషయం. దయచేసి అందరూ సునీత, వీరు వన్నెల్బి గ్రామం బాల్కొండకు సంబంధించిన వారు సార్. అలాగే వీరికి ఇద్దరు సంతానం, శిరీష కుమార్తె గారు ఎంపీ గుర్తించడం జరిగింది. పని నిబద్ధతలో తనకు పెట్టింది పేరు. దీనికి తార్కాణం ఏంటంటే నేను సర్వీస్లోకి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది సార్. సార్ని ఎప్పుడు కూడా 9 గంటల కంటే ముందు ఇంటికి వెళ్ళడం నేను చూడలేదు. ఆర్డీ ఆఫీస్లో ఉన్నాగా 9:30 నేను వెళ్తుంటే సార్ వస్తుండే, సార్ లిఫ్ట్ ఇస్తాం సార్ అంటే లేదు నడుచుకుంటే సార్ వెళ్తుండే. అంటే ఖచ్చితంగా 9 వరకు అయితే ఆఫీస్లో పనికి కేటాయిస్తుండే సార్. నేను చాలాసార్లు అనుకుంటున్నాను అప్పుడు ఇంతగానం హార్డ్ వర్క్ చేశారు సార్ అసలు ఎట్లా రెస్ట్ దొరుకుతుంది అని, కానీ ఇప్పుడు రెస్ట్ దొరికింది సార్కి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా గంగారాం విషయం లోపల నేను గంగారాం ఇద్దరం కలిసి డిగ్రీలో క్లాస్మేట్స్. 1981 లోపల పిఎస్సి ఎగ్జామ్స్ రాసి 84 లోపల రాష్ట్రం లోపల ప్రతి జిల్లా లోపల ఈ బ్యాచ్ అనేది ఉంది. మరి ఈరోజు ఈ బ్యాచ్ ఎలా ఉందనంటే ప్రతి వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు. వీళ్ళందరి సేవలు కూడా రాను రాను ఏమైపోతుందంటే వయసు మీరినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు రిటైర్మెంట్ కంపల్సరీ. అదేవిధంగా మరి గంగారాం విషయం లోపల ట్రైనింగ్లో బోధనలో ట్రైనింగ్ చేశాం అందరం కలిసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గంగారాం గారు సౌమ్యుడు, నిడారంబర జీవి, ఎలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోనే వర్క్ మైండెడ్ పర్సన్. ఎక్కడ వెళ్ళినా కానీ ఏ పోస్టింగ్ ఇచ్చినా కానీ చేయగల సమర్థత ఉంది అతనికి. మరి ఈరోజు వృత్తిరీత్యా తప్పనిసరిగా రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా వక్తలు కూడా మాట్లాడుతుంది. మరి ఈరోజు ఆయన రిటైర్డ్ అవుతున్నా అంటే కొంత బాధ ఉంది డిపార్ట్మెంట్ కూడా. అయినా కానీ తప్పనిసరి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ నాకు ఏ అవకాశం మీద అందరికీ ధన్యవాదాలు. గంగారాం సార్ గురించి ఒక మాటలో చెప్పాలంటే వారు మృదు స్వభావి. ఏ మాటనైనా ఏ సమస్య వచ్చినా కానీ వారు వాళ్ళ నవ్వుకుండానే తీర్చేవారు. నేను ఈ 3 సంవత్సరాల నుంచి వారిని చూస్తున్నాను. మండలంలో వారు చేసే ప్రతి పని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిదారుణంగా పనిచేస్తూ వారు ఈ జగడాంతెలు మండలంకు వండి తెచ్చారని నేను అనుకుంటున్నాను. మరియు అదేవిధంగా వారు శేష జీవితం సుఖంగా ఆయన ఆయనగ్రంథాన్ని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సభా సరస్వతి నమః. మృదు భాష అంటే మృదువుగా సౌమ్యంగా మాట్లాడేవారు మూర్తి మా గంగారాం సార్ గారు. ఎందుకని అంటే గత 3 సంవత్సరాలు వారితో మేము కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ ఎవరిని నొప్పించినటువంటి సందర్భం లేదు. ఎన్నో విషయాలలో మా శాఖను కూడా ముందుకు నడిపించే విధంగా సూచనలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా చాలా సందర్భంలలో మా విద్యాశాఖ పాఠశాలలకు ఆహ్వానించినప్పుడు ప్రతి సందర్భంలో వారు వచ్చి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకుంటూ అటు కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను తన సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిడబ్ల్యూఎస్ఎన్ ఐఆర్సీ సెంటర్లో కూడా పిల్లలకు, వికలాంగులైనటువంటి పిల్లలకు కూడా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కొరకు తన వంతు జేబు నుంచి దాతృత్వాన్ని చాటినటువంటి మహనీయులు. వారి గురించి తప్పకుండా మా విద్యాశాఖ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. భవిష్యత్తు లోపల మాకైతే ఒక బాధగా ఉంది. ఎందుకనంటే మీరు మా పక్కనే ఉండి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు, అది కొంత మేము దూరం అవుతున్నామేమో. అదేవిధంగా స్థానిక మండల ప్రజలు కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు సార్. ఎందుకంటే మీరు రాత్రి భవాళ్ళు ఇక్కడే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు కొనసాగించారు. తప్పకుండా భగవంతుడు మీకు మీ పిల్లలకు ఈ యొక్క శ్రమకు ఫలితం ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా భవిష్యత్తు లోపల మీ యొక్క సశేష జీవితము ఆనందమయంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి
తురదిగాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇదే విధంగా ఈ రోజు ఏ విధంగా అయితే ఉద్యోగంలో ఉన్నప్పుడు సమాజానికి సేవలు అందించారో ఉద్యోగ విరమణ అందాలని కూడా మీకు చేతనైన రీతి లోపల సమాజ సేవలలో పాల్గొని ఇంకా సమాజానికి మీ అంత సలహాలు సూచనలతోటి మీ సేవలతోటి కొనసాగాలని నేను కోరుకుంటూ ఆ భగవంతుడు ఎల్లవేళ మీకు ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తుంది. ఇదివరకు వక్తలంతా చెప్పినట్టు గంగారాం సార్ గురించి నేను కొత్తగా పరిచయం చేయాల్సిందేం లేదు. తన వ్యక్తిత్వం ఏదనేది ఇక్కడ ఆదరణ వాళ్ళందరూ చూస్తేనే అర్థమవుతుంది మాకు. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుపోవడంలో రెవెన్యూ శాఖ ఎంత కీలకంగా పనిచేస్తుంది మీకు అందరికీ తెలుసు. అయితే బంగారు తెలంగాణ సదన్లో మా వంతు అంటే తహసీల్దార్ తరఫున 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో భాగంగా వ్యక్తిగతంగా మా పరిస్థితి ఎట్లా ఉందంటే జస్ట్ లైక్ ఓ ప్రెషర్ కుక్కర్లో వేసిన పప్పులాగా అనిపిస్తుంది వ్యక్తిగతంగా చూస్తే. అయితే మనమంతా సాధనలో ఉన్నాం, తెలంగాణ సాధనలో మనం అంతా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామని ఆత్మతృప్తి ఉంది. అట్లాంటి ప్రెషర్ను కూడా ఎల్లప్పుడూ కూడా చిరునవ్వుతో తట్టుకొని అయ్యోగా కెరీర్లో యంగ్స్టర్స్గా ఉన్న మా అందరికీ కూడా తను ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. దాదాపు పనిచేస్తున్న చాలా మంది తహసీల్దార్తో వయసుతో సమానంగా ఉంది తన అనుభవం. ఇట్లాంటి అనుభవంతో డిపార్ట్మెంట్ కోల్పోవడం కొంత ఇబ్బందే, కానీ ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కానీ ఆన్ హ్యాండ్లో ఉన్న ప్రాజెక్ట్ కానీ వర్క్ లోడ్ కానీ ఇవన్నింటిలో కూడా తన అనుభవ సారం అవసరం. అందరికీ అందులో అందుబాటులో ఉండి మాలాంటి యంగ్స్టర్స్కు గైడ్ చేస్తాడని ఆశిస్తూ తన రిటైర్మెంట్ లైఫ్, రిటైర్మెంట్ అనేది మనసుకు సంబంధించినే కానీ బాడీకి సంబంధించే కానీ మనసుకు సంబంధించి కాదు. తను ఎల్లప్పుడూ కూడా ఇప్పుడే ఈ రోజు చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలు కానీ డిపార్ట్మెంట్ అఫైర్స్ కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతూ కాంట్రిబ్యూట్ చేయాలని ఆశిస్తూ అలాగే శేష జీవితాన్ని భగవంతుడు అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాల్లో ఐశ్వర్యంతో దీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ పనిచేసి వేరే మండలాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులకు మరియు రిటైర్మెంట్ అయినటువంటి వారు కూడా ఈరోజు అందరూ రావడం జరిగింది. చాలా సంతోషం. వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కుమారావు గారు ఈరోజు రిటైర్మెంట్ అయిపోయారంటే వ్యక్తిగతంగా కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి అధికారి ఆరయ్యగా పనిచేసి తిరిగి 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి ఎంఆర్ఓగా రాగానే చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి ఇక్కడ మళ్ళా ఎంఆర్ఓ రావడం మా జగన్పల్లి మండలి యొక్క ప్రజల యొక్క అదృష్టంగా భావించి వారి యొక్క సేవలను ఈరోజు తను చేస్తున్నటువంటి సేవలు అంటే ముఖ్యంగా అధికారులు పని చేయకుంటే ప్రభుత్వాన్ని తిడతారు. కానీ మా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మా ప్రభుత్వానికి కూడా ఏదైనా మాట రాకుండా వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు సేవ చేసి పెట్టాడు. దానికి మన ఎంఆర్ఓ గారు చాలా అదృష్టవంతులు. పనిచేసిన కూడా మేము కూడా మా మండలం చాలా అదృష్టవంతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 9 గంటలకు ఎంఆర్ఓ గారు కారు అప్పగలు కూడకపోతుంది. మళ్ళీ సాయంత్రం చూస్తే 7:00 కారు అక్కడ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ నింపై ప్రతి బయట ఉంటాడు. అంటే నిజాయితీగా ఎంత కష్టపడి పనిచేసినట్టే ఎంఆర్ఓ గారిని గతంలో కూడా ఎంఆర్ఓ గారు వేసారు, కానీ వారికంటే ఎక్కువ మన ఎంఆర్ఓ గారు ఇక్కడ పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నూతనంగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఇలాగనే కష్టపడి మా మండలం యొక్క జిల్లాలో మన మండలాన్ని రెవెన్యూ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందే కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పిఎన్జిఓ సెక్రటరీగా హాజరవుతాననుకున్నాను, కానీ నిన్న రాత్రి నాకే ఇక్కడ పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది. నా పేరు సతీష్ రెడ్డి. గతంలో నేను ఆర్మీలో చాలా సంవత్సరాలు చేశాను. ఇక నుండి
గంగారాం సార్ ఏ విధంగా పనిచేశారో, అదేవిధంగా తన సహాయ సహకారం తీసుకొని పనిచేస్తూ మండలాన్ని అన్ని విధాలుగా ముందంగా ఉంచుతూ నిజామాబాద్ జిల్లాలో మొదటి స్థానంలో ఉచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని, దానికి మీరందరూ కూడా గంగారాం సార్ గారికి ఏ విధంగా సహకరించారో నాకు కూడా అదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గంగారాం సార్ గారి శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గంగాధర్ సార్ గారు కూడా మాకు దాదాపు 3.5 సంవత్సరాల క్రితం నుంచి అనుబంధం ఉంది. తాను మొదటగా ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రెవెన్యూ రికార్డుల పరిశీలన కావచ్చు, మరియు ఇతరత విషయంలో తాను చూపెట్టినటువంటి శ్రద్ధ, తాను చూపెట్టినటువంటి ముందు చూపుతనం, ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా సమస్యను సామరస్యపూర్వకంగా చేర్చుకునేందుకు, తాను ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైన్లు, ఈ సంక్షేమ పథకాల దృష్టి కావాల్సి వచ్చినప్పుడు, స్థానికంగా ఉన్న అటువంటి ప్రజల ద్వారా కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు మానాటి నాయకులను తాను సంప్రదించి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను సమస్య యొక్క తీవ్రత, సమస్య ఏ విధంగా మనం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చు దైవ సూచనలు ఇచ్చి 3.5 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏ గ్రామంలో ఎటువంటి సమస్య రాకుండా చూసిండు అంటే తన అనుభవం ఎంత గొప్పదో మనం మాకు తెలిసి వచ్చింది. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడు ఎవరన్నా తన దగ్గరికి వచ్చినప్పుడు మా అన్నగారు ఈ సమస్య రెవెన్యూ సమస్య అయితే మరి మీరైతే మా స్థానిక నాయకులకు మాకు చెప్తుండే, మీరైతే ఎమ్మెల్యే గారితో మాట్లాడి చూడండి నేను చూస్తానని చెప్తుండే. తాను వచ్చిన తర్వాత సమస్యను వివరించి సమస్యను ఏ విధంగా మేము మనం ప్రజెంటేషన్ చేసిన తర్వాత మళ్ళా ఆ సమస్యను ఎమ్మెల్యే సార్ గారి దగ్గరికి ఫోన్ ఇచ్చేవారు కాదు అంటే తనకు దాంట్లో ఉన్న అనుభవం ఎంత గొప్పదో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంత ఎన్ని రోజులు డిపార్ట్మెంట్లో పనిచేసి తాను ఒకసారి చెప్తున్నాను, నేను ఒకప్పుడు ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశా జక్కనపల్లి మండలంలో. అప్పుడున్న జక్కనపల్లి మండలం వేరు, ఇప్పుడు నేను రిటైర్ అయిపోతున్నా ఇప్పుడున్న జక్కనపల్లి మండలం వేరు. ఎందుకు సార్ అని నేను ఒకసారి అడిగినప్పుడు, అప్పుడు అభివృద్ధి ఎంతో పోతుంది, ఎప్పుడో పాడుపాడు దోడుగా ఉన్నట్టు ఉంటుంది ఈ జక్కనపల్లి గ్రామం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నేను రిటైర్మెంట్ పోతున్న సమయంలో చూస్తున్నాను కదా, ఇంత అభివృద్ధి అయితేనే అనుకోని ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి రియల్లీ గ్రేట్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి శ్యామసాలు మాకు పెట్టారు, నేను ఎప్పటికీ మర్చిపోవాలని చెప్పేసి కొట్టుకుంటూ ఈ పదవి విరమణతో తన జీవితంలో ఇంకా వెలుగు నిండాలని, నిన్ను 2 రెండు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆ దేవుని ప్రార్థిస్తూ స్థానిక ఎంపీపీ అప్పల పెద్దరాయన గారికి, గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మరి మాకు ఒక పెద్దన్నలాగా ఒక మంచి మార్గదర్శక ఉండి దిగు రిటైర్ అవుతున్న గంగారాం సార్ గారికి, ఎకరాపిల్ల నూతనంగా కిషనన్న సతీష్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చిన నా తోటి సర్పంచులు. గంగారాం గారితో మాకు అనుబంధం ఏంటంటే, నేను ఇక్కడైతే తహసీల్దార్గా పనిచేసినప్పుడు తను మా ఆఫీస్లో అంటే ఆర్టీఓ ఆఫీస్ నిజామాబాద్లోనే డిఏఓగా పనిచేసేవారు. సో అతను ఒక ఎన్సైక్లోపీడియా అంటే మంచి నాలెడ్జ్ ఉంది రెవెన్యూలో కూడా. సో అన్ని ఏదైనా మాకు డౌట్స్ ఉంటే కూడా సలహాలు ఇచ్చేవారు, అదేవిధంగా వర్క్ బాగా చేయించేవారు. సో ఎవరితో ఎలా పని తీసుకోవాలనేది మీకు బాగా తెలిసి ఇంతవరకు అంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంత జనాభా అభిమానులు ఉన్నారంటే అంత గొప్ప అంత చిన్న విషయం కాదు. రెండు సరే వచ్చేసినా కూడా ఒక ఫంక్షన్ చేస్తే రాదు, లాస్ట్కి ఏదో కనిపించదు. 3.5 ఇయర్స్ అయినా కూడా విసుగుపోయింది, తర్వాత అభిమానం కూడా ఇంత ఉందంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పనిచేసే వాళ్ళకు, వేరే వాళ్ళకు ఉండొచ్చు అభిమానులు, కానీ ఇక్కడ ఉండడం చాలా గొప్ప విషయం. అతను సౌమ్యుడు, మంచి నాలెడ్జ్ ఉంది, మీ అందరికీ మంచి సేవలు అందించారు కాబట్టి మీరంతా గుర్తుంచుకున్నారు. సో అదే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా వారిని తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతారు. ఇంతవరకు మీరు గంగారాం గారు, సార్ అని కూడా మాట్లాడారు, ఇప్పుడు వచ్చే తహసీల్దార్ మీరుగా అన్న తమ్ముడు అని పిలుస్తారు కదండి, అతను అట్లా ఉంటాడు. సో మీ అందరూ అన్నలు లేదు తమ్ముళ్ళు అయిపోతారు, లేదా అక్కలు చెల్లెలు అయిపోతారు. సో అతను కూడా చాలా నా దగ్గర పనిచేశారు, సో అందరితో ఫ్రెండ్లీగా ఉండడు, బాగా పనిచేస్తారు. సో ఈ మండలానికి ఒక మంచి మహాదశ వచ్చినట్టు అనిపిస్తుంది, అంటే గత 3 సంవత్సరాల నుంచి ఇంకా వచ్చే 2 సంవత్సరాల వరకు.
సో ఎవరు పనిచేసినా నిజాయితీగా పనిచేయాలని నా ఉద్దేశం. సో ప్రజలకు ఏం చెప్తున్నామో అదే చేయాలి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటే ఆ సందర్భానికి మాత్రం బాగా ఉంటుంది. అంటే వచ్చాడు ఇది చేస్తాం పో అని చెప్పేస్తాం, కానీ ఉన్నది నోటి చెప్తే అక్కడే కట్ అవుతుంది విషయం. దాన్ని ప్రొలాంగ్ చేయొద్దు అనేది నేను వ్యక్తిగతంగా ఆలోచించేది అందరికీ చెప్పేది. సో నిజాయితీగా పనిచేస్తే ప్రజలందరూ మనల్ని గుర్తుంచుకుంటారు. ఆ ఒక్క సందర్భంలో ఇబ్బంది పడ్డా బాధ ఉన్నా కూడా అది ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది. సరే కొంతమంది టాక్టిక్గా రెండుసార్లు వచ్చిన వాళ్ళకి మాటలు చెప్పి పంపిస్తుంటారు. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా పనిచేస్తారు, ఒక్కొక్క ఆఫీసర్ ఒక విధంగా పనిచేస్తారు కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత నైపుణ్యం ఉండొచ్చు, వాళ్ళ యొక్క పనితీరు ఉండొచ్చు. సో ఎవరు వచ్చినా కూడా ప్రజలకు అల్టిమేట్గా న్యాయం చేయాలి. మనం బంగాళ తెలంగాణ దిశగా మనం అందరం కూడా కృషి చేస్తేనే అందరు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ సమాజాన్ని మంచి మన తెలంగాణను ముందు తీసుకెళ్ళాలి. సో మీరు ఇక్కడ మంచి సేవలు అందించినందుకు మరొకసారి మీకు అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిగతా కాలం అంతా కూడా బాగా గడుపుకోవాలి, అంటే మంచిగా ఉండాలి. ఇంతవరకు చెప్పారు అందరూ కూడా, మేము కూడా ఆలోచిస్తున్నాం, మాకు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది మంచి చెప్పాలి. సో దానికి తన సేవలు అవసరం ఉంటాయి కాబట్టి మా ఆఫీస్లోనే ఒక పోస్ట్ రెడీగా ఉంది, ఖాళీగా ఉంది. సో మేము కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం, మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్కడే ఇప్పిస్తే మాకు హ్యాపీగా ఉంటుంది, వర్క్ కూడా తీసుకోవచ్చు. సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ గారికి, వచ్చిన సర్పంచులందరికీ, ఎంపీటీసీకి, సొసైటీ ప్రెసిడెంట్లకి బాధగా ఉంది. నేను 1 ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి, ఈ 1 ఇయర్ నేను వచ్చేసరికి మా గంగారాం గారు ఇక్కడ తహసీల్దార్గా చాలా బాగా చేస్తున్నారు. గత 2 నెలల నుంచి మాకు ఒక ప్రెస్టేజ్ కార్యక్రమం ఇది మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అలాంటి కార్యక్రమాన్ని మేము చేసే సమయంలోనే ఆయన రిటైర్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన మంచి హ్యాండ్ ఎక్రాన్పల్లిలో, ఎందుకంటే చాలా డిస్ప్యూట్ కేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నిటి కూడా దాదాపు ఇప్పుడు అయిన విలేజ్లో ఇంకొక 2 విలేజ్లు తప్ప మిగతా అన్ని విలేజ్ కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 90-95% క్లియర్ చేశారు కొన్ని డిస్ప్యూట్ కేసులు తప్ప, కోర్టు కేసులు అలాంటివి తప్ప. పీఓటీ కేసులు అంటే అవి మనం ప్రస్తుతం ఏం చేయలేం. అలాంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాడంటే నాకు ఒక చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే తహసీల్దార్ కూడా మంచి వర్కరు, నాలెడ్జ్ ఉన్న వ్యక్తే, అయినా గత ఎక్స్పీరియన్సు అనుభవం అనేది ఆయనకు మన గంగారాం గారికి చాలా ఉండేది. ఎందుకంటే గతంలో ఇక్కడ 2.5 సంవత్సరాలు ఆరేగా గిరిధారగా చేశాడు, తర్వాత ఇక్కడ 3.5 సంవత్సరాలు తహసీల్దార్గా చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజల యొక్క మనోభావాలు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మనోభావాలు అందరికీ కూడా తెలుసు. ఆయన ఏదన్నా ఇష్యూ, చిన్న ఇష్యూ ఎక్కడన్నా జరిగితే ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి మరి ఏం చేద్దామని అంటే, సార్ నేను చూసుకుంటాను సార్, నేనే సార్ట్అవుట్ చేస్తాను అనేవాడు. ఎందుకంటే నన్ను ఇక్కడికి రప్పించేవాడు కాదు. ఎంత పెద్ద ఇష్యూ అయినా, ఇసుక ఇష్యూ అయినా లేదంటే, మరి అలాంటి తహసీల్దార్ ఈరోజు రిటైర్ అవుతున్నారంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్ని అనుభవంతో ఉన్న గత 33.5 సంవత్సరాలు చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే A to Z దాదాపుగా 99.9% ఆయనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పట్టు అనేది ఉంటుంది. ఎందుకంటే పట్టుదల వ్యక్తి, వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మంచి గౌరవంతో పిలిచి సౌమ్యంగా, అంటే చాలా స్లోగా పిలిచేవాడు, అంటే గొంత అనేది గట్టిగా రాకపోయేది, చాలా స్లోగా పిలుస్తూ అందరికి మర్యాద అనేది ఇచ్చేవాడు, అందరినీ గౌరవంగా మంచి చేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇక్కడ ఈ ఉత్సవానికి, ఈ మహోత్సవంకి ఇంతమంది సర్పంచులు, ప్రజాప్రతినిధులు వచ్చారంటే గత 2.5 సంవత్సరాల్లోనే ఆయన చేసిన పనులకి కొందరికి నెగిటివ్గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఈసారి ఇంకా మళ్ళీ 3.5 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ చేశాడు, 3.5 సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే సంవత్సరం వరకే మనకి అందరితోటి పరిచయాలు ఎక్కువైపోతాయి, ప్రతి పని కూడా మనము చేయాలని చెప్పేసి వాళ్ళు వస్తారు, మన రూల్స్ ప్రకారంగా మనం కొన్ని చేస్తాం కొన్ని చేయలేకపోతాం. కానీ ప్రజలకు వీలైనంత వరకు మనము 100% పని చేసి పెట్టాలి. చిన్న చిన్న రూల్స్ మనకి ఇబ్బంది లేకుండా, అంటే మన ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఏదైనా చేయవచ్చు, కానీ రూల్స్ విరుద్ధంగా ఖచ్చితంగా చేయాలంటే మాత్రం కొందరికి ముఖం మీద చెప్పే వ్యక్తి అయినా, ఎందుకంటే ఖచ్చితంగా కాదు అని, అలాంటి వ్యక్తులు మనకు కావాలి. ఎందుకంటే మాటలు చెప్పుకుంటూ పోయిపోయి లాస్ట్కు చేయకపోతే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు, 2 సంవత్సరాలు మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారు, ఇన్ని రోజులు తిప్పుకున్నారు ఇప్పుడు చేయలేదని అంటారు. ఏదైనా మనం పని చేస్తే చేస్తాం అవుతుంది, లేదంటే కాదని ఖచ్చితంగా చెప్పేసేస్తే వాళ్ళు అప్పటి వరకు కొంత బాధపడతారు, తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని వదిలేసి వెళ్ళిపోతారు. మరి అలాంటి వ్యక్తి మన గంగారాం గారు కాబట్టి మరి వచ్చే తహసీల్దార్ గారు కూడా అందరితోటి, ఎందుకంటే ఆయన ఆర్మూర్లో చాలా రోజులు చేశాడు కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది పరిచయాలు ఉంటాయి,
ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఏ విషయమైనా కానీ చూడండి చేయండి అంటారు తప్ప ఖచ్చితంగా ఎలాగైనా చేయండి అని చెప్పే స్వభావం కాదు నాకు ఇప్పటివరకు చేసిన వాటిలలో. కానీ వారు ఏ చెప్పినా దాదాపుగా పని అయ్యేదే చెప్తున్నారు. ఎందుకంటే దాని ప్రకారంగానే కొంచెం తీసుకోవాలి. తీసుకొని మన కలెక్టర్ గారి దృష్టిలో పెట్టేసేస్తే తప్పకుండా, ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ దానిలో ఫండ్స్ అనేది ఇలా టెంపరీగా రిక్రూట్ చేసుకోవడానికి కూడా ఫండ్స్ ఉంటాయి కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారికి రికమెండ్ చేసినట్టయితే బాగుంటుంది. కాబట్టి అలాంటి అనుభవమైన వ్యక్తులు ఇప్పటికి కూడా, ఇప్పుడు గత 3 నెలల నుంచి మేము ఈ సర్వే ఏది చేస్తున్నామో అనుభవ వ్యక్తులు తీసుకోమని చెప్పేసి కూడా గౌరవం మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి, ఎందుకంటే స్టాఫ్ ప్రాబ్లం ఉంది కాబట్టి. అలాంటి వ్యక్తులు మనకి ఇప్పుడు చాలామంది అవసరం కాబట్టి తప్పకుండా ఆయన తీసుకుంటాం. అలాగే ఇక ముందు కూడా మన తహసీల్దార్ గంగారాం గారు భవిష్యత్తులో కూడా అందరికీ ఈ జక్రాన్ పల్లకే కాకుండా మా డివిజన్లో కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే మాకు కూడా వారి యొక్క అనుభవాలు, మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో మాకు కూడా తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారి శేష జీవితం. ఈరోజు గంగారాం గురించి చాలామంది చెప్పారు కాబట్టి నేను 2 నిమిషాల్లో మాట్లాడుతూ ముగిస్తాను. గంగారాం గారి గురించి నేను కూడా ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. నిజామాబాద్ ఆర్డీఓ ఆఫీస్లో ఆయన డ్యూటీగా ఉన్నప్పుడు నేను డిప్యూటీ ఇన్స్పెక్టర్గా అక్కడ పనిచేశాను. చాలా సౌమ్యుడు, వర్క్ మైండు, తనది తను పనిచేసుకొని పోయేవాడు, వేరే ఇష్యూలో ఇన్వాల్వ్ కాకుండా అడుగుతూనే మాట్లాడే వ్యక్తి మరి గంగారాం గారు. ఆయన గురించి మీరు అందరు చెప్పారు కాబట్టి గత 3.5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసినందుకు, ఆయన సేవలు అందించినందుకే మీరందరూ ఇక్కడ హాజరయ్యారు, దానికి అది సంతోషం. నేను జిల్లా ఎన్జిఓస్ పక్షాన, ఎంప్లాయీస్ పక్షాన మీ అందరికీ తలవంచి నమస్కారాలు చేస్తూ, ఈరోజు ఉద్యోగం చేయడం అంటే గతంలో కష్టపడి చేశాము. ఈ 3.5 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యోగి కూడా ఇష్టపడి పనిచేస్తుండని గర్వంగా చెప్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం, మీరు పెళ్లి ప్రభుత్వం, మనమందరం కూడా కష్టం కూడా ఇష్టపడుతున్నాం. ఇష్టపడి పనిచేయబట్టే ఇవాళ మీరందరూ వచ్చారంటే మీ అందరూ రావడానికి కారణం గంగారాం గారు 3.5 సంవత్సరాలు మీతో పాటు కలిసి పనిచేసిందనే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, తెలంగాణ పట్ల స్పష్టంగా అవగాహన ఉన్న వ్యక్తి. ఒక విషయానికి వస్తే రెవెన్యూ గురించి మాట్లాడదాం. రెవెన్యూ ప్రక్షాళన అనేది మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి చూడండి. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మన రెవెన్యూ రికార్డ్ అంతా కుప్పాడు. అడంగల్ పాణి తీసుకుంటే అది 24 కాలంలో 25 కాలంలో ప్రొఫార్మ, అది వాళ్ళకు సంబంధించింది, మన మీద చెబుతారు ఇంత అవసరం అని చెప్పి. ఇప్పుడు రెవెన్యూ ప్రక్షాళన అది చేస్తూ, రెవెన్యూ ప్యూరిఫికేషన్ చేస్తూ, రికార్డ్ అంతా అప్డేషన్ అది చేయడానికి పూనుకున్నాడు అంటే అది అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టిన అది ప్రతిష్టాత్మకమైన ఒక చరిత్రలో అది నిలిచిపోయే సర్వే అని చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి సారథ్యం వహిస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బంది. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి ల్యాండ్స్ అన్ని కాస్ట్లు అయిపోయినాయి, ఉన్న భూమి కొన్న భూమి రిజిస్ట్రేషన్ అయినా రికార్డు అప్డేషన్ కాలేదు. కాగా తహసీల్ ఆఫీస్ల చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. అది ఉండకూడదు. ఎవరు దున్నితే వారి భూమి వారిది, ఎవరి టైటిల్ ఉంటే వారిదని రెవెన్యూ రికార్డులు అప్డేషన్ చేయడానికి ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు చేరువవడానికి మనకు ఉద్యోగాలు కల్పించిన అది గొప్ప అవకాశం. అది మీకు దక్కడం నిజంగా మీరందరూ అదృష్టవంతులుగా ఇవాళ మీరు భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల నాటి రికార్డు మీ చేతుల నుంచి ఈ రోజు అప్డేషన్ అవుతుంది. దానికి మా తహసీల్దారులందరూ ఒక టీములుగా ఏర్పడి డే అండ్ నైట్ ఒక యజ్ఞంగా పనిచేస్తున్నందుకు రెవెన్యూ సిబ్బందిని మరి గౌరవనీయులు సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి మొన్న నిజామాబాద్ జిల్లాలో ముందంగా ఉందంటే మా రెవెన్యూ ఉద్యోగులందరూ బాగా కష్టపడుతున్నారన్న మాట ఈరోజు నేను గౌరవ శాసన సభ్యులకు నేను తెలియజేస్తున్నాను. అందులో భాగంగా మరి ఇప్పుడు రెవెన్యూ రికార్డు అప్డేషన్ తో పాటు సంక్షేమ పథకాలు ఏమున్నా కానీ ఈరోజు ప్రజలకు చేరుతున్నాయంటే, ఈరోజు ఇది ప్రజలందరూ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉపయోగించుకోవాలంటే అట్లా మన ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర గణనీయంగా ఉందనే మాట మనం మర్చిపోకూడదు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులే. దానికి మీరందరూ కంకణ భక్తులై పనిచేస్తున్నందుకు జిల్లా ఉద్యోగుల పక్షాన మీ అందరూ నేను నిజంగా మీ అందరినీ నేను మనసారా అది వేడుకుంటూ, ఇకపోతే మన ఉద్యోగ సమస్యల పట్ల
నిజంగా మన గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు చాలా అనుభవజ్ఞులు. మన ఉద్యోగుల పట్ల ఏ చిన్న సమస్య ఉన్నా ఇమీడియట్ స్పందించే వ్యక్తి. మరి గతంలో ఒక 1 ఇయర్ క్రితం చిన్న ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక మన ఎంప్లాయీ మరి ఒక ప్రజాప్రతినిధి కింద అయినప్పుడు ఇమీడియట్ గా మరి తను రెస్పాండ్ అయి ఉద్యోగుల మీద వీగ వాళ్ళని నేను సహించలేదు, ఉద్యోగులు తప్పు చేయరు వాళ్ళని మీద ఉంటే నాకు చెప్పండి అని మరి ఆ రోజు మనకు మద్దతుగా నిలిచి మళ్ళీ తర్వాత ఆ సమస్యను మళ్ళీ పరిష్కరించిన వ్యక్తి మన రూరల్ శాసనసభ్యులు. ఈ రోజు ఎమ్మెల్యేలలో మన జిల్లాకు సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారికి అనుభవం లేదు, కొన్ని మాకు అక్కడ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ రూరల్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరి కంటే మరి అటు ప్రభుత్వ పరం కానీ ఉద్యోగ సమస్యల పట్ల కానీ పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మన రూరల్ శాసనసభ్యుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మరి మనకు కూడా సూచనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి దగ్గర మీరు పనిచేయడం మరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వారు చెప్పిందంటే ఇది వాస్తవాలు ఉంటే చేయండి, జనాలు ఎత్తనే చేయండి, కాకపోతే కాదని చెప్పండి నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి మన రూరల్ శాసనసభ్యుడు. అందు ఇక్కడ పనిచేయడం మరి చాలా మంది ఉద్యోగులు ఇష్టపడుతున్నారనే మాట తెలియజేసుకుంటే మరి గంగారాం గారు 3.5 సంవత్సరాలు చేసిన సర్వీసెస్కు గుర్తింపుగా మీరందరూ హాజరైనందుకు మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి స్థానిక సర్పంచ్ గారు ఒక మాట చెప్పాడు, గంగారాం గారు పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల వరకు ఉండేవారని. కానీ మా సెక్రటరీ గారు మాత్రం ఆయన కంటే గంట ముందే ఉంటాడు, వారికి ఎలాంటి సమస్య లేదు. 7 గంటల కంటే 7 గంటల ఉంటుండే వ్యక్తి మరి మా సతీష్ రెడ్డి గారు. నిన్న వరకు నాతో పాటు యాజ్ ఎ సెక్రటరీగా పనిచేసి మరి నేను చాలా ఇబ్బంది పడ్డా. మరి గౌరవ కలెక్టర్ గారు కిషన్ ఆయన ఇవ్వాల్సిందే, మరి స్టాఫ్ లేరు, అందరు రిటైర్డ్ అవుతారు, ఆయన వదలాలంటే అతి కష్టమైన మరి వారిని వదలడం జరిగింది. మీకు మండలికి ఇప్పుడు అన్నగారు అన్నప్పుడు ఆడియో గారు ఒక అన్నగా ఒక అధికారిగా కాకుండా ఒక అన్నగా మీకు ఎప్పుడు ఎలాగెళ్ళాలి మీ వెంటే ఉంటూ ఏ సమస్య ఉన్నా పరిష్కరించే వ్యక్తి. మరి అని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మరి ఈ లిమిట్ లో లేదు ఈ పని కాదు అనకుండా ఒక జనైన్ ప్రాబ్లం ఉంటే ఆ సమస్యకు అప్పటికప్పుడు పరిష్కారం చెప్పే వ్యక్తి మరి మా సతీష్ రెడ్డి గారు అన్నమాట మీ అందరికి నేను తెలియజేసుకుంటూ. మరి 3.5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఇక్కడనే పనిచేస్తాడు, ఎందుకంటే ఆయనకు ఏజ్ ఉంది, సర్వీస్ ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన సేవలు మీరు ఉపయోగించుకోండి అని మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం బాబు సన్నాయి. దయచేసి కొంచెం మిగతా సభ్యులు ఒక 5-10 నిమిషాలు గౌరవ అతిథి గారు ఇంకా మాట్లాడలేదు మనకు. నేను జెడ్పీటీసీగా గెలిచినప్పటి నుంచి సార్ గారితో ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోవడం జరిగింది. ఏ విషయమైనా కానీ సార్ గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని వివరించి ఆ పని ఎలా చేసుకోవాలి, మండలంలో ఎవరు ఏ సమస్యను తీసుకొని వచ్చినా కానీ వారు మాకు ఒక ఆత్మీయ భావంతో ఎప్పుడు నేను ఒక ఆఫీసర్ని అనకుండా మాతో తోటి సత్సంధంగా ఉండి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవారు. మన ఇందాక కిషన్ అన్న గారు చెప్పినట్టు మన గోవన్న గారు కూడా ప్రతి ఒక్క అధికారి తోటి ఏ విషయాన్నైనా వారు ఫోన్ చేసి అనేక ఏ కార్యక్రమం ఉన్నా కానీ వారికి ప్రోత్సాహం ఇచ్చి ఇక్కడ ఎలాంటి ఏదో ఎమ్మెల్యే గారు ఫోన్ చేసిండ్రు అనకుండా వాళ్ళతో సత్సంబంధంతో మాట్లాడి ప్రతి ఒక్క ఆఫీసర్తో స్నేహభావంతో ఉండి మేము వారి దగ్గరికి ఏ సమస్య తీసుకెళ్ళినా వాళ్ళ ఫోన్ చేసి
ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చేవారు. ఆఫీసర్లు కూడా మన ఎమ్మెల్యే గారు తోటి ఇలానే కుటుంబ సభ్యులు కలిసిపోయి మా మండలంలో ఈ గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమానికి అధికారులము, మేము ప్రజాప్రతినిధులం అందరం కలిసి ఇప్పటికే చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానికి మన అన్న గోవన్న గారి సహాయ సహకారాలే మాకు ఎంతగానో ఉన్నాయి, జరగడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు కూడా ఇష్టంతో పనిచేయడం జరుగుతుంది. దానిలోనే బాగా ఈరోజు మనం అందరం కూడా గురించి ఆ యొక్క సర్వీస్ లో ఏవైతే మంచి కార్యక్రమం చేసిన దాని గురించి మనం మాట్లాడుతున్నాము. మరి గంగారాం గారు, మన ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఆయన రిటైర్మెంట్ అయినా అని ఇది మనం చేస్తున్నాము, కానీ రిటైర్మెంట్ కాలేదు ఇంకా. ఎందుకంటే నా మనసులో ఉన్న మాట పాపం వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, ఆర్డీఓ గారు, నా మనసులో ఉంది అది, దానికి సూటబుల్ కూడా ఆయన. ఎందుకంటే వ్యక్తి ఏ విధమైన వ్యక్తి అంటే నేను బాగా అబ్జర్వ్ చేసిన, నేను ఎమ్మెల్యే అయిన నుంచి, నేను ఎమ్మెల్యే అయిన నుంచి స్టార్ట్ అయ్యింది ఆయన కూడా. ఆయన ఎంఆర్ఎస్ ఆర్ఎస్ అపాయింట్మెంట్ అయ్యాడు ఆయన, అంటే నేను పోస్టింగ్ వచ్చింది ఇక్కడికి. నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఉన్నారు 3.5 ఇయర్స్, 40 నెలల కాలం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను చాలామంది అబ్జర్వ్ చేస్తాను, వ్యక్తిగతంగా ఎటువంటి వ్యక్తి సర్వీస్ ఎట్లా చేస్తాడు, ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తాడు, ప్రజలకు ఏ విధంగా పనులు చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు, ఎవరికి చేయడం లేదు, ఇవి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. డబ్బు ఉన్నోడికి పనులు బాగా అయితే, డబ్బు లేని పనులు బాగాలేదు అనుకో, తప్పకుండా ఆ ఆఫీసర్ కొంత అవినీతి చేస్తున్నట్టే. కానీ ఈ వ్యక్తి అట్లా కాదు. ఎట్లా అంటే, మన గడ్డి మామూలు కుక్క నటేసినట్టు అర్థమైంది అందరికీ, ఒక గడ్డి తినది ఇంకో తినేది. లాయల్ టు గవర్నమెంట్, గవర్నమెంట్కు లాయల్ ఇస్తాయన. చాలాసార్లు నాకు అది మన సర్పంచ్లు కానీ ఎంపీలు వచ్చి అన్న పనిచేస్తాడన్నా, తీసేయాలన్నా తీసేయాలన్నా అంటే నా మనసులో ఎందుకంటే ఇటువంటి వాడు ఉండాలనిపించింది నాకు. పండించిన పథకాలు మొత్తం కంటిన్యూగా 100% అమలు చేస్తున్నారు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసేస్తే వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలియదు నాకు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పనులు నేను చెప్తా చెప్పిస్తాను, ధైర్యం ఇచ్చి మాట్లాడి ఆ పనులు సాల్వ్ చేస్తూ మరి ఇంతవరకు మనం కొనసాగించేస్తున్నాం. కానీ పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఎవరిని ఒక మాటను నొప్పించడం ఆయన. అలాంటి కంప్లైంట్ ఒకటి కూడా వాళ్ళు దానికి బుద్ధి కూడా వచ్చి నాకు కలవలేదు ఈ 3.5 ఇయర్స్లో. చాలా అరుదు, ఎందుకంటే ఆఫీసర్స్ అట్లా చాలా తక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు రిటైర్మెంట్ అయినా ఏది పోస్టింగ్ ఇద్దామనుకుంటున్నారో, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, నేను ఆ పోస్ట్ మంచిది అది. ఎందుకంటే అది ఆ ప్లేస్లో గంగారామారే కరెక్ట్, నాకు తెలుసు. వీరు ఎవరున్నా కానీ కొడతారు ఇక, అంటే కాదు కాదు ఏం చేస్తారంటే, లేదు అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి అక్కడ, నాకు తెలుసు. అసెంబ్లీ ల్యాండ్స్ కొనుక్కుంటారు, దానికి డబ్బులు కావాలంటారు, లేదు ఇదంతా అసైన్మెంట్ కావాలి సార్ మాకు, ఇప్పుడు అసైన్మెంట్ కావాలా, దానికి కాంపెన్సేషన్ కావాలంటారు, ఎన్నో క్రికెట్ ఉంటాయి అవి. ఈయన అట్లా కాదు, ఇక కూడా ఏ తాడగిన మంచి కాదు సార్, కలెక్టర్తో ఒకసారి చెప్పింది సార్ నాకు అంటే, కలెక్టర్ సార్ ఒకసారి చెప్తే నేను చేస్తానంటారు, బాధ్యతలు కూడా చెప్తే కాదు. అంటే అది నిజంగా అది అవసరం. మంచి పరిసరవాయాల్లో 2000 ఎకర్స్ మునిగిపోతుంది కాబట్టి, 2000 ఎకరాలు మునిగే దానిలో ఎస్టీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా. మరి ఇలాంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది నా మనసులో ఉండే అది ఆర్డీఓ గారు అన్నారు. తప్పకుండా ఆ పని నేను చేస్తాను. రెండవది ఇవాళ నా కాన్స్టిట్యూన్సీలో, నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒకరిద్దరు తప్ప, ఒకరిద్దరు పొద్దున నేను చెప్పిన వాళ్ళ పేర్లు కూడా, ఒకరిద్దరు తప్ప అందరూ మంచివాళ్ళు అందరు. వాళ్ళు కూడా చెప్తే వింటారు, వాళ్ళు ప్రతి మాట చెప్పాలంటే ఇబ్బంది నాకు. ఒక ఆఫీసర్కు నేను బాధ్యత కూడా చెప్తే వింటా నేను అంటే ఒకసారి చెప్పొచ్చు, ప్రతిసారి ఎమ్మెల్యే చెప్పాలంటే ఎందుకు చెప్తారు ఎమ్మెల్యే,
ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్లో వెళ్ళిపోవాలంతే. సిస్టమ్లో వెళ్ళిపోతున్నామని మాకు చెప్పే అవసరం లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, బాజిరెడ్డి గోవర్ధన్ అయినా అధికారి అయినా, నేను కూడా గతంలో గవర్నమెంట్లో పనిచేసాను. నేను గేజీ లీడర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసాను, ఒక 6 మంత్స్ 1 ఇయర్ చేసిన. తర్వాత పోలీస్ పట్టణం చేసిన 7 ఇయర్స్. నేను చూస్తుంటే అధికారి మీద ఉన్న వ్యక్తి కింద నోడిని అసలు లెక్క చేయకపోతున్నప్పుడు, ఇంత సర్వే చేస్తున్న గ్రామాలలో ఇంత నిజాయితీగా ఉన్నా వాడు నా కింద ఉండే విధంగా అపహాస్యం చేస్తుంది, చాలా ఇన్సల్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంత చిన్నోడైనా దగ్గరకు పిలిచి మర్యాదలు మాట్లాడి పని చేస్తారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఎప్పుడు ఇప్పుడు యూనియన్స్ వచ్చినాయి, పట్టి అడిగే వ్యక్తులు వచ్చిండ్రు. ఇంకా ఉండడం వల్ల ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు లేకుండా, అప్పుడు చాలా దూరం ఉండే పరిస్థితి. ఎప్పుడు రాజీనామా చేద్దామా ఎప్పుడు వీదామా అనుకుంటున్నప్పుడు ఒక్కసారి నేను పోయి చెప్పిన సార్, నేను రాజీనామా చేస్తాను, ఆర్డీ అప్పుడు అని పేరేదో నాకు తెలియదు సార్, నేను రాజీనామా చేస్తాను, నేను నాకు ఇది వద్దు సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పిచ్చిలేసా నీకు, నువ్వు త్వరగా జూనియర్ అసిస్టెంట్ అవుతావు, సీనియర్ అసిస్టెంట్ అవుతావు, తర్వాత ఎంఆర్ఓ అవుతావు, ఇన్ని అవుతావు నువ్వు, మరి అటు డబ్బులు నువ్వు ఎందుకు అయ్యలేదు. అట్లా కూడా కొన్ని సంఘటనలు వస్తాయి మనకు. ఇవాళ మరి అధికారులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, గంగారాం గారు లాగా నిజాయితీ వ్యవహారం చేస్తే తప్పకుండా మెరిట్స్ ఉంటాయి, మీకు తప్పకుండా మీకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను గతంలో మొన్న నేను రీసెంట్లీ డిప్యూటీ ఉన్నాడు జలంధర్ అని, నేను సిరికొండలో ఎంపీ ఉన్నప్పుడు అక్కడ ఏ పని చేసినాను, మా సర్పంచ్లు వచ్చి అన్న పని చేస్తే రికార్డు చేస్తున్నాడు అన్న, ఇది కొట్టేస్తున్నాడు అన్న, అది కొట్టేస్తున్నాడు అంటే పిలిచి మాట్లాడుతున్నాడు, ఏం దగ్గర చేస్తున్నావు అంటే సార్ మీరు వచ్చి చూడండి 50% పని కూడా చేస్తుంది నేను రికార్డు చేశారని చెప్పారు. నేను వెళ్ళి చూసిన నిజంగా అదే ఉంటుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తిని నమ్మినా అంటే, ఇవాళ నేను ఆర్మూర్ ఎమ్మెల్యేలో నాతో ఉన్నాడు, వాళ్ళ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలో నేను తెచ్చుకున్నాం వాళ్ళ, నేను మళ్ళీ రిటైర్మెంట్ అయితే పర్సనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఎక్స్టెన్షన్ కావాలంటే మన నవీన్ ఆయన డిప్యూటీకి ఎక్స్టెన్షన్ ఎందుకు కూడదని, నిజాయితీ పడు సార్ మంచి వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నా, ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఆయన 2 ఏళ్ళు. అంటే మనసులో నిజాయితీ ఉన్న వాళ్లకు, నిజాయితీ ఉన్న వాళ్లకు స్నేహం కలిస్తే ఆ విధంగా ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఈవల్ల అధికారుల పడే మనం చేస్తున్నాయి, చాలామంది ఎంఆర్ఓ వస్తున్నారు, చాలామంది అధికారులు ఉన్నారు. ఒకవేళ మీరు ప్రజాప్రతినిధి ఎవరో ఎమ్మెల్యేనో ఇంకెవరో, నేను ఎమ్మెల్యేను, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా, నేను ట్రాన్స్ఫర్ చేయగలుగుతా, సస్పెండ్ చేయగలుగుతా అనే అహంకారంతో మాట్లాడితే నిజాయితీ పడేటువంటి అధికారి పడాడు. వ్యక్తిగా పని కూడా చేయాలి, చక్కగా కరెక్ట్ దగ్గర కుదరదు సార్ నేను పని చేయని చెప్తున్నాను. అలాంటి పరిస్థితి నా కాన్సెప్ట్ లో ఎప్పుడు రాదు. నా దగ్గర పనిచేసే వాళ్ళకు చాలా గౌరవిస్తాను, నేను పక్కన కూర్చోబెట్టుకుంటా మాట్లాడతా, సిన్సియర్గా చెప్తాను నేను చేయండి అని. వాళ్ళు చెప్పాలి నాకు సార్ ఇది కాదు, ఇది అవుతుంది, అలా చెప్పే అధికారులు నాకు కావాలి. గంగారాం గారు అలాంటి వాళ్ళు, నేను ఒకటే పని చేస్తున్నా గంగారాం గారుకు, వారి కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు. ఎందుకంటే ఆయన పుట్టింది కూడా చాలా మైనారిటీ క్యాస్ట్లో పుట్టింది ఆయన. వడ్రంగి వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు రారు. నేను అనుకునే పట్టుకుని వాళ్ళకు ఇప్పటిదాకా నేను పట్టుకుని వాళ్ళంటే కాస్త సార్ నేను వడ్రంగి సార్ అంటే నేను ఆశ్చర్యపడి నిజంగా. ఆ క్యాస్ట్లో ఎక్కువ చదువుకోరు పాపం, వాళ్ళ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాం. ఆ క్యాస్ట్లో పుట్టి ఇవాళ ఇంత నిజాయితీగా స్వచ్ఛంగా మరి పదవి చేస్తున్నప్పుడు నిజంగా ఆయన ఒక స్ఫూర్తిగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారికి ఒకటే ఉంటుంది, మనకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు పిల్లలు సెటిల్ అయిందా లేదా, కుటుంబం సెటిల్ అయిందా లేదా అనుకుంటారు. అప్పుడు ఏమైతే అంటే అది సెటిల్ కాలేదనుకో, రిటైర్మెంట్ అయిపోతున్నాడు అనుకో, బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను సేవ చేసిన దీనికోసమేనా, అపాసం కూడా చేస్తాం మా కుటుంబ సభ్యులు, ఏం చేసినాం వాళ్ళు, ఏం సంపాదించినావు, ఇల్లు కట్టినావా, లేదు నా కొడుకు ఏమైనా ఉద్యోగం ఇప్పించినావా, మీరు సంపాదించినవా ఏమన్నా, ఎందుకు నేను చూసుకోవాలంట, భార్య కానీ పిల్లలు కానీ. చాలామంది చూసాను నేను, చాలామంది పని చేసిన తర్వాత డబ్బులు సంపాదించి ఇచ్చిన తర్వాత
బాగా చదివించి పెళ్లిళ్ళు చేసి కోట్ల కోట్లు పంచిన తర్వాత కూడా ఆ కొడుకులు తంతున్న తండ్రులు. కానీ దేవుడు అలాంటి పరిస్థితి మీలాంటి వాళ్ళకి రాదు, ఎందుకంటే దేవుడు కాపాడుతుంది మనల్ని. కాబట్టి మా నాయన నిజంగా చెప్తాను, మా నాయన చాలా నిజాధిపరుడు. ఆ చుట్టుపక్కల గ్రామాలల్లో హరిచంద్ర అంత పేరుండ మా ఫాదర్కి. ఒక మూడు నాలుగు గంటలు పూజ చేస్తున్నాయన కిలో బంగారం కూడా దాన్ని దొరికితే పట్టుకొని తిరుగుతున్న ఊరంతా, ఇది ఎవరిది ఎవరిదని. ఏం సంపాదించాడు నాకు, మా తాత సంపాదించిందండి మాకు. కానీ ఇవాళ ఈ స్థాయికి నేను వచ్చాడు దానికి కారణం మా ఫాదర్, మా నాయన. అంటే అది మనం మర్చిపోతాం, మీ పిల్లలు కానీ మీరు కానీ మర్చిపోతాం. యజాతిగా పనిచేస్తున్నప్పుడు ఎవరు ఏమన్నా పర్వాలేదు, భగవంతుడు మనకు సమాజం ఉంది, తప్పకుండా చూస్తారు, న్యాయం చేస్తారు అనే మాట ప్రతి ఒక్కళ్ళు రావాలి. అది వస్తే బాగుంటుంది. సరే డబ్బులు యజాతిగా పనిచేస్తే ఎవరైనా ముందుకొస్తారు, హెల్ప్ చేస్తారు. పీడించి తీసుకునే మాత్రం డబ్బులు ఉండే మనకు, దాంతో చెడ్డ పేరు వస్తుంది, ఆ డబ్బులు పోతాయి. కాబట్టి ఏదే కానీ న్యాయబద్ధంగా మీరు పని చేస్తే వాడు పని తీసుకునే వ్యక్తి రియలైజ్ అయిపోయి హెల్ప్ చేస్తే పర్వాలేదు, దానికి ఇబ్బంది లేదు. కానీ బలవంతంగా పీల్చి పిండి చేస్తే, నేను చాలామంది అధికారులను చూసిన, వాడి భార్య రోగిష్టి, పిల్లలు వికలాంగులు, దరిద్రం తాండవిస్తే వాళ్ళ ఇళ్లలో నేను చూసిన, నిజాయితీగా ఉండి నిజాన్ని నిజాయితీగా సంపాదించాలనుకోండి, ఏదో న్యాయంగా సంపాదించాలనుకోండి, వాళ్ళు మంచిగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, హెల్దీగా ఉంటారు, సమాజంలో గౌరవం ఉంటుంది వాళ్ళకు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, మనం చేసే పని తప్ప ఒప్ప అనేది మన ఆత్మ చెప్తుంది మనకు. మనం చేసే పని నాకు అనిపిస్తుంది ఏదో తప్పు చేసేవాళ్ళు, నేను తప్పు చేస్తున్నారు అనుకుంటాను, చట్ చేయద్దనుకుంటుంది, తప్పు చేసిన పర్వాలేదు నీ అమ్మ అంటే జైలుకుంటాను. చక్కగా చాలా మంది కోట్ల కోట్లు సంపాదిస్తారు, వాడు గ్యారంటీ జరిగిపోతాడు. కాబట్టి నేనేమంటున్నానంటే నిజాయితీగా ఉండండి, సమాజం సేవ చేయండి. ప్రజలు కూడా ఇక్కడ పనిచేస్తే వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే ఫలానా వ్యక్తి మంచిగా ఉండే మంచి పని చేసిండు అని జ్ఞాపకం చేస్తారు. ఇంకా నేను అదే అదే స్ఫూర్తితో ఉంటున్నాను. మీరెట్లో నేను కూడా ఎట్లా, అధికారులు ప్రభుత్వంతో ఎట్లో ట్రాన్స్ఫర్లు, నాకు ట్రాన్స్ఫర్లు అండి మూడు సార్లు, ఆరుమూరికి వెళ్ళి బాన్స్వాడ, బాన్స్వాడ రోజులు మళ్ళీ ఎటు పంపిస్తారో తెలియదు, నాకే తెలియదు. కానీ గౌరవిస్తా, పనేధ్యంగా పనిచేస్తా, నేను ముఖ్యమంత్రి గారితో బాగుంటా, మంత్రులతో బాగుంటా, పని తీసుకుంటా. కాబట్టి పని చేస్తున్నా, బాగా పనిచేస్తున్న మీ ఎమ్మెల్యే అంట, ఇంకేం కావాలి మాకు, అందుకంటే ఏం కావాలి నాకు, మాకు మీకు రిటైర్మెంట్ ఏమి ఉంటుంది, మాకేం ఉండదు రిటైర్మెంట్, మా చేతిలో అది, మీ చేతిలో కాదు, మీదేమో గవర్నమెంట్ చేతిలో చూస్తున్న ఊళ్ళో అయితే పాకుండా పక్కకుండా తిరుగుతున్నాడు. ఇంకా ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, చచ్చిపోతున్నా కావాలా అని అనుకుంటారు మా రాజకీయ నాయకుడు. కానీ మీకు అట్లా కాదు, హెల్తీ ఉన్నప్పుడే రిటైర్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా నేను రిటైర్ అయిపోయినా అని మనిషి ధైర్యం కోల్పోవద్దు. ఇంకా రెండింటి ధైర్యంతో ఉండాలి, ఎందుకంటే బై విముక్తి ఇంద్రమై నాకు దరిద్రం, నా భార్య పిల్లలు మేము హాయిగా ఉంటున్నాం అనే రీతిలో వ్యవహారం చేసిన వాళ్ళకి ఏం కాదు. నేను చూస్తా రిటైర్మెంట్ అయ్యేదాకా స్టిప్గా ఉంటాడు మనిషి, తెల్లారి చూస్తే ఒక్కసారి అనిపోతుంది ఇట్లా, ఈ ముసలి అయిపోయామంటాను ఒక్కోసారి కావద్దు అట్లా. ఇంకా హ్యాండ్సమ్ ఉండాలి మనిషి, రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్సమ్ ఉండాలి. ఈ విధంగా వ్యవహారం చేస్తే ఇంకా 30 ఏళ్ళు బతుకుతున్నాం. చాలామంది 93, 94, 95 ఏళ్ళు బతుకుతున్నారు. నువ్వు రిటైర్మెంట్ అయింది 63, 64, 64 ఏళ్ళ 58 50 ఏళ్ళ వయసులో రిటైర్ అయినప్పుడు ఇంకా 40 కాదు 35 ఏళ్ళు బతుకచ్చు, ఇంకా ఏం తొందర ఏముంది. కాబట్టి ఇవన్నీ అంటే నేను మీ అందరికి చెప్తున్నా, ఒకళ్ళకి కాదు మీ అందరికి చెప్తున్నా, నాకున్న అనుభవంతో చెప్తున్నాను. నేను చాలామంది మాయమైపోతారు కాదు, కాలంటాడు అరే ఆ వ్యక్తి ఉండి ఏమైనాడు ఏమో కానిస్తాడు. అరే కాండవాల సమాజంలో ఈ అనుభవాన్ని పనిచేయాలి ప్రజలకు. ఇంకా చెప్పాలి ఎవరైనా ఎమ్మార్వాళ్ళైనా పని చేయకపోతే ఈ పని చేయాలని మంచిగా ఉండదని చెప్పాలి. అట్లా ఉంటే మనం చిరకాలం బతుకుతాం, మనం చిరకాల బతుకుతాం, సమాజాన్ని సేవ చేస్తాం, మనం అవన్నీ బాగుంటాయి, మనకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. కాబట్టి ఈరోజు చాలా కొంత బాధ మీకున్నా బాధపడాల్సిన అవసరం లేదు మీకు. గంగారమ్మ గారు తప్పకుండా మీ సేవలు వినియోగించుకుంటాం మేము, మరి డిపార్ట్మెంట్ కానీ మేము కానీ తప్పని తీసుకున్నాం. ఎందుకంటే అందరు డిప్యూటీ ఎమ్మెల్యే ఉన్నారు, అందరు
చాలా మంది మండలిలో డిప్యూటీ తహసీల్దార్లే ఎంఆర్ఓ వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరు డేగబెట్ అనేటువంటి తహసీల్దార్ చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీ సేవలు ఉపయోగించుంటుంది. కాబట్టి మీరు నిజంగా ఈ మిగిలిన జీవితాన్ని సంతోషంగా మీ భార్య పిల్లలతోని స్నేహితులతోని గడపాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్పంచులకు, ఎంపీటీసీలకు, సొసైటీ చైర్మన్లకు, అధికార ఎంఆర్ఓలకు, చాలామంది ఎంఆర్ఓస్ వచ్చినందుకు వాళ్లకు, తర్వాత మీ ఎంఆర్ఓస్ ప్రెసిడెంట్ మా చాలా అదృష్టం. మన చక్రంపల్లి మండలంలో మేలు తహసీల్దార్గా పనిచేయించు పదవి విరమణ ఈరోజు పొందుచున్నాను. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ, ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపించిన మా మండల ఎంపీపీ గారికి, అలానే మండలంలో ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవన ఆర్డీఓ గారికి, నిజామాబాద్ ఆర్డీఓ గారికి, ఆల్మూరు ఆర్డీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే అన్ని మండలాల నుంచి, అలానే నాతో పనిచేసిన అన్ని కార్యాలయాల్లో, మండలంలో కానీ డివిజన్లో కానీ పనిచేసిన మహిళా సోదరిమణులు అందరూ, మరియు నా యొక్క మిత్రులందరూ వచ్చేసి చాలా సంతోషంగా ఉంది. అలానే నిజామాబాద్లో ఉన్న, నేను నివాసం ఉన్న నా అపార్ట్మెంటు నుంచి వచ్చేసిన నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది చాలా ఉద్యోగంలో వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అవుతాం, ఖచ్చితంగా రాసి ఉంటుంది కాబట్టి దాని సందర్భానుసారంగా నేను తహసీల్దార్గా చేస్తూ మరి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. అలానే మనము చేసే విధులలో అందరూ పెద్దలు, మన గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు క్షుణ్ణంగా అన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అధికారులు, మన నాయకులు ఇచ్చినటువంటి సూచనలు తప్పక చూసుకుంటూ, ఇచ్చిన నిర్దిష్టమైన కార్యక్రమాలను మరి ప్రజల వద్దకు చేర్చి మరి అమలు చేసే బాధ్యత మన మీద ఉన్నది. అలానే మన దగ్గరికి వచ్చిన ప్రతి అప్లికెంట్, ప్రతి దరఖాస్తుదారుడు వాళ్ళు ఏ పని మీద వచ్చినా తప్పకుండా అడిగి, అది చేసినా చేయకుండా, చేసినా చేయకుండా కానీ దాని వివరాలు తెలుసుకొని మరి వారికి చెప్పడం మన అందరి బాధ్యత. వారు వచ్చిందంటే మనం విసుకోవద్దు, తప్పకుండా అది మనం ఏదో ఒక విధంగా పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా ఆ సూత్రం ప్రకారంగా ఎన్ని సర్వీస్ అంటే, నేను ఉద్యోగం 84లో వచ్చినట్టు నుండి ఇప్పటి వరకు 33.5 సంవత్సరాలు చేయడం జరిగింది. అన్ని స్టేజ్లలో చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు, జూనియర్ సహాయకులుగా, సీనియర్ అసిస్టెంట్గా, డిప్యూటీ తహసీల్దార్గా, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, తహసీల్దార్గా మరి ప్రశంసా పత్రాలు పొందడం జరిగింది. అంటే తప్పకుండా మనము కష్టపడి పనిచేస్తే మరి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా అదే భావన పెట్టుకొని అందరూ ఇప్పుడు వచ్చే తోటి ఉద్యోగులు కానీ, ఇప్పుడు ఉన్న ఉద్యోగులు కానీ తప్పకుండా ఈ ధర్మాన్ని పాటిస్తూ మనం పనిచేస్తే మన గ్రామ ప్రజలందరూ కూడా మన సేవలను వాళ్ళు కొనియాడతారు. మనం ఉన్నా లేకున్నా కానీ తప్పకుండా వాళ్ళకు గుర్తు వస్తుంది. ఈ విధంగా పనులు చేయాలని నేను కోరుతా ఉన్నా. అలానే జగ్రాన్పల్లి మండలంకు వచ్చిన నుంచి సుమారుగా 2.5 సంవత్సరాలు 1998 నుంచి 2000 దాకా మండల గిద్దారుగా పనిచేసినప్పుడు అందరూ మరి అన్ని గ్రామాల వారు పరిచయమయ్యారు. తర్వాత 2014లో జూన్ నందు తహసీల్దార్గా రావడం జరిగింది. అలానే వచ్చిన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిత్రులే, మా ప్రజలే, మంచి సేవ చేయవచ్చనే భావనతో మరి మెలగడం జరిగింది. ఒక కార్యక్రమం అంటే సమయ నిర్దేశం, నిర్దిష్టమైన సమయం అని పాటించకుండా 6 గంటలంటే 6 గంటలకు, 7 గంటలంటే 7 గంటలకు, రాత్రి 10 అని గుర్తులేదు, ఏం లేదు, సేవలు ఆ విధంగా చేసినాం. సమగ్ర కుటుంబ సర్వే నుంచి ఇప్పుడు రెవెన్యూ, సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే రెవెన్యూ ప్యూరిఫికేషన్ ఇప్పుడు నడుస్తుందో, ఈ మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే రేషన్ కార్డులది, పెన్షన్లది, హరితహారం అని, వన్ సింగిల్ మ్యాన్, సింగిల్ ఉమెన్ పెన్షన్ అని, ఒక్క కార్యక్రమం అని కాదు, మన గౌరవ కేసీఆర్ వచ్చిన నుంచి
చేసినటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ అన్నీ కూడా ప్రజల దగ్గరికి చక్రాంపల్లి మండలంలో బ్రహ్మాండంగా తీసుకుపోయినాం మనం. ఈ కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని రంగాలలో మన మండలాన్ని ముందుంచాం. ఇందాక చెప్పినటువంటి మిత్రుడు సాదా బైనామానందం జిల్లాలోని మొదటి స్థానం పొందాం. ఎందుకు అంటే మీ సహకారం ఉన్నది. మేము కూడా ఖచ్చితంగా వ్యవసాయదారులకు సాయం చేయాలని చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి నందు కూడా ఒక దరఖాస్తుదారుడు ఆఫీస్కి వస్తే ఏమేమి ఫారాలు పెట్టాలా అని వాళ్ళ యొక్క తల్లికి తెలియదు. అసలు ఒక పెళ్లి చేసిన తల్లికి బిడ్డ పెళ్లి చేసిన తర్వాత ఎవరో తెలిసిన వాళ్ళని తెలుసుకొని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వచ్చిన వ్యక్తికి కూడా తెలియదు, ఆమెకు కూడా తెలియదు. అయితే మేము ఏమేమి దానికి పెట్టాలన్నది మా మండలంలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా అందరికీ ప్రతి వారం మీటింగ్ పెట్టుకొని ప్రజలు ఎవరొచ్చినా అని స్పందించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇందులోపల మా గౌరవ డ్యూటీదారు సేవలు అమోఘంగా ఉన్నాయి. నేను వచ్చే నుంచి 50% ఆయన బాధ్యత తీసుకున్నా. వీళ్ళని కలుపుకొని మరి మాకు ఆపరేటర్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ ఆర్ఐలు కానీ గత పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లు కానీ గిరిదావర్లు కానీ అందరినీ కలుపుకొని వాళ్ళు ఈ విధంగా రాయాలా ఈ విధంగా రాయాలా ఖచ్చితంగా మేము వారి యొక్క సేవలను తీసుకొని ప్రజలకు ఇచ్చాం. ఇదే స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా పాటిస్తారు. మరి ఇప్పుడు ఈ పదవి విరమణ చేస్తున్నా కానీ నాకు కొద్దిగా బాధనే ఉంది. ఇంకా నేను 2 కాదు ఇంకా 5 సంవత్సరాలు చేసే నాలో ఆ భావన ఉంది. తప్పకుండా అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తా. అదేవిధంగా సహకరించిన అధికారులందరికీ, నా మిత్రులకు, మన గౌరవ శాసనసభ్యులకు, మరియు ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి సర్పంచులందరికీ, మరి ఎంపీటీసీ నాయకులందరికీ, మండల అధ్యక్షులకు, మరి 6 x 6 మరి భోజనం రెడీ చేయంటే మరి 6 5 గంటలకు లేచి చేస్తేనే టిఫిన్ తీసుకొని వస్తాం. అంటే ఈ విధంగా అంటే ఇటువంటి విషయాలు చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలతో అద్భుతమైనటువంటి సన్మాన కార్యక్రమం నవ్వుతో ఉన్న భవిష్యత్. ఇంత చటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి హైలైట్ గా నిలిచినటువంటి యువ కిషోర్, అదేవిధంగా కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణం మీరే. మరి ఇంత సాఫీగా జరుగుతుంది.